యమునా నది విలయ రూపం ధరించినట్టుంది. కానీ విధి నిర్ణయించిన ఈ కార్యానికి ఎలాంటి ఆటంకం కలగబోదు. ఈ యమున ఉప్పొంగినా, మేఘాలు గర్జిస్తూ ఉన్నా, నేను ఇప్పుడు ఈ బాలుని యమునా నది దాటి గోకులానికి తీసుకెళ్ళక తప్పదు. జరుగుతుందేంటి ప్రభు? నిజానికి మీ కార్యానికి యమునా నది సహకరించాలి, కానీ తను మీ మార్గానికే ఆటంకం కలిగిస్తుంది. ఈ విధంగా అయితే వసుదేవ మహారాజు గోకులం చేరుకోవడం సాధ్యం కాదు. నీవు చింతించకు దేవి, అంతా విధి నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతోంది. ప్రభు, విధి విధానం ప్రకారం వసుదేవ మహారాజు గోకులానికి చేరుకుని నందుడి ఇంటికి వెళ్ళాలి. కానీ ఇదంతా చూస్తూ ఉంటే యమునా నది ప్రవాహం వసుదేవుణ్ణి హతమార్చడానికే సిద్ధపడినట్టుంది.